ఇన్ని రోజులు ఎగిరెగిరి పడ్డారు కదా, మేము కాంగ్రెస్ పార్టీలో అయ్యో వస్తాము, మేము ఆడి నుంచి పోటీ చేస్తాము, చెయ్యర్రి. ఇలా చూద్దాం కాంగ్రెస్ పార్టీకి అంటే ఎన్ని ఓట్లు పడతాయి. అక్కడ పూర్తిగా నేను చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీని భ్రష్టుపట్టి ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు, ఇవాళ రేవంత్ రెడ్డి చేయబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక 6 నెలల లోపల మొత్తం ఖాళీ అవుతుంది. ఇలా కాంగ్రెస్ లో ఉన్న నాయకులందరూ కూడా గుండె మీద చేసుకొని మాట్లాడాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హ్యాపీ లేరు, రాజగోపాల్ రెడ్డి గారు హ్యాపీ లేరు, బట్టి విక్రమార్క గారు హ్యాపీ లేరు, శ్రీధర్ బాబు గారు హ్యాపీ లేరు, పోడం వీరయ్య గారు హ్యాపీ లేరు, ఇలా కాంగ్రెస్ పార్టీలు ఉన్నోళ్ళు ఎవరు కూడా హ్యాపీ లేరు రేవంత్ రెడ్డి గారితో. అరే నేనే సినిమా నేనే రాజా అంటే నువ్వు ముందరకు వచ్చి, సరే రేవంత్ రెడ్డి గారు అంత పెద్ద లీడర్ అయి ఉంటే ఈ రాష్ట్రంలో ఏదో మార్చేస్తాడు, ఏకేస్తాడు, పీకేస్తాడు అని అనుకుంటుంటే, ఆయన మొన్న పార్లమెంట్ ఎలక్షన్లలో హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ల సొంత పార్లమెంట్లో 48 డివిజన్లలో నువ్వే ఇన్ఛార్జ్ ఉన్నావు, నువ్వే టికెట్లు ఇచ్చినావు, నువ్వే డబ్బులు ఇచ్చుకున్నావు, నువ్వే అన్ని చేసినావు, మరి ఎందుకు 48 డివిజన్లలో కనీసం డిపాజిట్ రాలే కాంగ్రెస్ పార్టీకి నువ్వు అంత పెద్ద లీడర్ అయితే చెప్పు రేవంత్ అన్న. నీ సొంత పార్లమెంట్లో నువ్వు డిపాజిట్లు తెచ్చుకోలేనువి, ఈ రాష్ట్రం లేదో ఏకేస్తా పీకేస్తా అని చెప్తావు. నీతో ఊదు కాదు పీదు కాదు. అరే ఎలక్షన్లు కొట్లాడేటోడు ఎవరైనా కానీ రాష్ట్ర అధ్యక్షుడు అనేటోడు ఎలక్షన్లు ముద్ద ఉన్నప్పుడు గెలవని ఓడిపోని యుద్ధానికి సై అంటే సై అనే దమ్ము ధైర్యం ఉన్నాడు ఈ ప్రెసిడెంట్ గిరి తీసుకోవాలి. చాతగా అన్నాడు ప్రెసిడెంట్ గిరి ఎందుకు తీసుకోవాలి? ఎవడన్నా ఎలక్షన్ ఓడిపోతామని చెప్తాడండి ప్రెసిడెంట్? ఈ రాష్ట్ర అధ్యక్షుడు ఎవడన్నా ఎలక్షన్ ఓడిపోతామని చెప్తాడా? అంటే ఎంత అవగాహన లేదో ఈ రేవంత్ రెడ్డి గారికి. మీరు పూర్తిగా ఆలోచన చేయండి, ఏందో చెప్తాడు, ముచ్చట్లు చెప్తాడు. అరే సినిమాలో ముమేద్ ఖాన్ కూడా వచ్చినప్పుడు సీటీలు కొడతారు ఆ మస్తు, ముమేద్ ఖాన్ కూడా వచ్చి చేతులు ఊపినప్పుడు సీటీలు మస్తు కొడతారు కాంగ్రెస్ పార్టీకి. ఇంకొక ముమేద్ ఖాన్ రేవంత్ రెడ్డి వస్తారు, ముందర రాగానే ఒక ఒక 100 ముందేడికి పంపుతాడు రేవంత్ రెడ్డి సీఎం సీఎం. ఏం సీఎంఏ? నీ అమ్మ కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేదు, నువ్వు ఎమ్మెల్యే గెలిచే దిక్కు నీకే లేదు, ఎమ్మెల్యే మొన్న నువ్వే ఓడిపోతుంది, సీఎం ఏంటి? సీఎం ఉటికనే సీఎం అవుతావా? 119 అసెంబ్లీలో ఎవడు గెలవదే సీఎం అవుతావా? ఏంటిది సీఎం సీఎం? నేను వాస్తవంగా చెప్తున్నా, ఇవాళ నేను చాలా బాధతో మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే నేను ఒక కాంగ్రెస్ పార్టీ వాదిని, గట్టిగా రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడి బాధ్యత లేదా? అరే ఎవరైనా పీసీసీ ప్రెసిడెంట్ ఎలక్షన్ కొట్లాడే కంటే ముందు ఎలక్షన్ కొట్లాడదామని చెప్తాడా, లేకుంటే ఎలక్షన్ని గివప్ చేస్తాడా? అరే ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఉండి ఒక ఎలక్షన్ గివప్ చేయడం సిగ్గుచేటు అని చెప్తా ఉన్నాను నేను. ఎలక్షన్ పూర్తిగా గివప్ చేసిండు రేవంత్ రెడ్డి గారు. నేను చెప్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లక్ష వాళ్ళు రేవంత్ రెడ్డి గారి కంటే నయం ఉండే. ఎందుకంటే దుబ్బాకల ఒక్క ఊర్లో ఒక్క మనిషి కూడా లేకుండా కాంగ్రెస్ పార్టీకి మేము పోయినప్పుడు, కానీ అయినా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మేము తప్పకుండా హుజూరాబాద్లో దుబ్బాకల మేము జెండా ఎగిరేస్తామని చెప్పిండు. ఇది వాస్తవం కాదా? అంటే కార్యకర్తలకి ధైర్యం నింపిండు. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ లేకుండానో, కానీ ఇవాళ హుజూరాబాద్లో దాదాపు 62,000 ఓట్లు వచ్చిన నాకు ప్రతి ఊర్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గం, ఎంపీ ఎలక్షన్లలో అన్ని కాన్స్టిట్యూన్సీలలో డిపాజిట్ పోతే కాంగ్రెస్ పార్టీకి ఈ హుజూరాబాద్లో 50,000 ఓట్లు పడ్డాయి. ఇంత బలంగా ఉన్న కాన్స్టిట్యూన్సీని ఇచ్చిపెట్టేసి ఈ ఫోటో రారాబాబు ఫోటో దిగు, రారాబాబు ఫోటో దిగు. అరే నీవు ఏమైనా సినిమా యాక్టర్ వా? నీతో ఫోటోలు దిగడానికి వస్తామా? పని చేద్దాము, ప్రజల కోసం పని చేద్దామని ఉన్నదా? కానీ సినిమా యాక్టర్లకు ఏదో హీరోలక్క ఫీల్ అయిపోతే, ఒక పీసీసీ ప్రెసిడెంట్ రాగానే నేను ఏదో పెద్ద ముఖ్యమంత్రి అయిపోయినా ఫీల్ అయిపోతే ఎట్లా వీలైతుంది? చాలా బాధాకరం. కాంగ్రెస్ పార్టీని మొత్తము నాశనం చేస్తా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తా ఉన్నాడు ఈ తెలంగాణలో అని చెప్పి చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారికి తాకట్టు పెడతా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర పెట్టబోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ అని చెప్పి నేను చెప్తా ఉన్నా. అరే రేవంత్ రెడ్డి గారు, నేను ఆశ్చర్యపోయినా. నేను పీసీసీ ప్రెసిడెంట్ గురించి గట్టిగా కొట్లాడుతున్నాను నేను భావించుకొని, కాడ నుంచి కార్యకర్తలను తీసుకొని వచ్చి రమ్మని చెప్పి 9 గంటలకు ఆయన నాకు చెప్పి, ఆ 9 గంటలకు అందరూ 300 కిలోమీటర్ల నుంచి వచ్చిన తర్వాత
నేను బిజీగా ఉన్నా రేపు పొద్దున్న రాండి అని అంటే ఏ పిచ్చోళ్ళ కనబడుతున్నామా ఏంది మేము? బిజీగా దేనికున్నది? నువ్వు జల్సాలు చేసుకోనికే 9 గంటల తర్వాత ఇంట్లో కోసం జల్సాలు చేసుకోనికే బిజీ ఉన్నావు అని చెప్తే మేము ఆగిపోయి హోటల్లో ఆగి తెల్లారి మళ్ళీ రావాలి, నీకోసం గంటలు గంటలు వెయిట్ చేయాలి, నీకు ఫోన్ చేయాలంటే ఫోన్లో దొరకవు, రెస్పాండ్ కావు. అంటే కార్యకర్తలకు మేము ఏం చెప్పాలి? ఏమి ట్రైన్ కాకముందే నువ్వు అన్ని అయిపోయినా అనుకుంటే నీ భ్రమలో ఉన్నావు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి చెప్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ఒక రాష్ట్ర అధ్యక్షుడిలాగా వివరిస్తలేడు. తను ఇవాళ పీసీసీ ప్రెసిడెంట్ గా అయిను ఎట్లయిను పీసీసీ ప్రెసిడెంట్ గా? ఆ ఢిల్లీ నుంచి వస్తాడు ఒకడు, ఆ మాణిక్ ఠాకూర్ ఆ లుంగి కట్టుకొని, కొంచెం కూడా కామన్ సెన్స్ ఉండదు, పెద్ద లీడర్ అని చెప్పుకుంటాడు, పెద్ద యూజ్లెస్ ఫెలో నంబర్ వన్. మాణిక్ ఠాకూర్ కి 50 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చి పీసీసీ ప్రెసిడెంట్ అయిండు, ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. తెలుగుదేశం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి గారికి పీసీసీ ప్రెసిడెంట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లు అందరు కూడా ఏమైపోవాలి? 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి జెండా మోసిన వాళ్ళందరూ కూడా ఏమైపోవాలి? ఎవ్వరు అడిగేటోళ్ళు లేరనుకుంటా ఉన్నారు. ఎందుకు ఇవాళ పీసీసీ ప్రెసిడెంట్ కి 30 40 ఏళ్ల నుంచి ఉన్న సీనియర్ అయిన శ్రీధర్ బాబుకి ఇచ్చేదిండే, లేకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇచ్చేదిండే, లేకుంటే బట్టి విక్రమార్కకి ఇచ్చేదిండే, లేకుంటే జీవన్ రెడ్డి గారికి ఇచ్చేదిండే, లేకుంటే జానారెడ్డి గారికి ఇచ్చేదిండే? ఇంకా ఎంతో మంది సీనియర్లు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, వాళ్ళందరికీ కూడా ఇచ్చేదిండే. మరి వాళ్ళు ఇవ్వక వాళ్ళందరికీ కూడా ఇవ్వకుండా కేవలం రేవంత్ రెడ్డి గారికి దగ్గర పైసలు తీసుకొని మాణిక్ ఠాకూర్ అమ్ముడు పోయి ఇలా రేవంత్ రెడ్డి గారికి పీసీసీ ప్రెసిడెంట్ ఇవ్వడము చాలా బాధాకరం అని చెప్తా ఉన్నాం. అసలు నాకు అర్థం కాదు, ఈ రాష్ట్రంలో అయ్యాల హుజురాబాద్ కంటే ఇంపార్టెంట్ అయిన ఎన్నికలు, ఇంపార్టెంట్ అయిన పని కంటే రేవంత్ రెడ్డి గారికి దానికంటే ఇంపార్టెంట్ అయిన పని ఏముందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా తను అధ్యక్షుడిగా అనౌన్స్ అయ్యి దాదాపు 16-17 డేస్ అవుతా ఉంది. ఈ 16-17 డేస్ నుంచి ప్రెసిడెంట్ అయిండు, నేను పోతున్నా వస్తున్నా. ఆడ బీజేపీ పార్టీ పని చేస్తుంది, ఇన్ఛార్జ్ చేసి వాళ్ళు పని చేసుకుంటారు, టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ చేసి వాళ్ళు పని చేసుకుంటారు. అరే కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ చేయడరా బాబు అంటే ఇన్ఛార్జ్ చేయరు, ఎవరు పట్టించుకోరు. అంటే కేవలం కౌశిక్ రెడ్డి ఒక్కడే కొట్లాడాలా? అంటే కాంగ్రెస్ పార్టీకి బాధ్యత లేదా? రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడి నుండి బాధ్యత లేదా? అరే ఎవరన్నా పీసీసీ ప్రెసిడెంట్ ఎలక్షన్ కొట్లాడే కంటే ముందు ఎలక్షన్ కొట్లాడదామని చెప్తాడా, లేకుంటే ఎలక్షన్ గివప్ చేస్తాడా? అరే ఒక పార్టీ ప్రెసిడెంట్ గా ఉండి ఒక ఎలక్షన్ గివప్ చేయడం సిగ్గుచేటు అని చెప్పి చెప్తా ఉన్నాను నేను. ఎలక్షన్ పూర్తిగా గివప్ చేసిండు రేవంత్ రెడ్డి గారు. నేను చెప్తున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లక్ష వాళ్ళు రేవంత్ రెడ్డి గారి కంటే నయం ఉండే. ఎందుకంటే దుబ్బాకల ఒక్క ఊర్లో ఒక్క మనిషి కూడా లేకుండే కాంగ్రెస్ పార్టీకి మేము పోయినప్పుడు. కానీ అయినా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మేము తప్పకుండా హుజురాబాద్ లో దుబ్బాకల మేము జెండా ఎగిరేస్తామని చెప్పిండు.